చేసిన రాళ్ళవాన కి అన్ని పంటలు ఒక చెరుకు తప్ప మిగతా వరి కానీ మామిడి తోటలు కానీ నువ్వు పంట కానీ జామ తోట కానీ అన్ని తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అయితే మెయిన్ ఏంటంటే మాకు ఈ జామ తోటల చాలా నష్టం జరిగింది. ఒక 3 రోజుల నుంచే క్రాప్ స్టార్ట్ అయింది. రోజుకు కనీసం 10 నుంచి 15 పెట్టెలు వెళ్తుండే. మేము ఇక్కడ హోల్సేల్గా వ్యాపారులకు 30-35 రూపాయల కిలో ఇస్తున్నాము. 25 కేజీల పెట్టె అనేది రోజు 10 పెట్టెలు యావరేజ్ చేసుకున్నా కానీ 7,000-8,000 రూపాయలు మాకు వస్తుండే. అటువంటిది ఒక కనీసం 8 నెలల క్రాప్ పోయింది. ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు స్టార్ట్ అయిన క్రాప్ 8 నెలల వరకు కంటిన్యూగా వస్తుండే. ఈ అధిక రాళ్ళతోటి మొత్తము కాయ డ్యామేజ్ అయిపోయింది, పూత రాలిపోయింది, పిందె రాలిపోయింది. ఇప్పుడు ఉన్న కాయను కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు, చెట్లు కొట్టేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ఆదుకోవాలి. అసలే దోమపోటు, ఊసతిరుగుడు, మెడిరుపు ఇవన్నిటికీ ఒక్కొక్క పొలానికి 4-5 సార్లు స్ప్రేలు చేసుకుంటూ అటు ఇటు కాపాడుకుంటూ వచ్చినాం. కరెక్ట్ చేతికి వచ్చే సమయానికి ఈ రాళ్ళవనతో మొత్తం నష్టపోయినాము. ఈ 15 ఎకరాలలో 1 ఎకరన్నర చెరుకు ఉంది. అది ఒక్కటి మాత్రం పంట నష్టమే లేదు. ఆకులు రాలిపోయినా అది పెద్ద ఇబ్బంది కాదు. మాకు ఇక్కడ ఇంతకుముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండే. ఎప్పుడైనా కానీ కనీసము నాకున్న 15 ఎకరాలలో 9-10 ఎకరాలు చెరుకే పెట్టుకుని ఉండే, హారంగా ఉండే. ఇలా దాన్ని తీసేయడం వల్ల ప్రత్యామ్నాయ పంటలు వరికి పోయినాం. వరికి పోతే ఏముంది, ఇప్పుడు కోసే టైంకు వర్షాకాలం ఏమో అధిక వర్షాలకు మొత్తం మెడిరి పచ్చింది. ఆవరేజ్లో ఎకరానికి 10 క్వింటాలు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా మరి అదే పరిస్థితి వస్తుందన్న ముందు చూపుతోటి 1-4 సార్లు స్ప్రేలు చేసుకుంటా కాపాడుకుంటూ వచ్చినాక వాతావరణం అనుకూలంగా లేక దేవుడు కరించాక ఇట్లా కూడా వ్యవసాయం. ఫ్యూచర్లో వ్యవసాయం చేయాలంటేనే అసలు భయపడే పరిస్థితులు వచ్చినాయి. రైతుకు ఏదన్నా నష్టం జరిగినప్పుడు గవర్నమెంట్ ఆదుకొని మేమున్నాము అని ఒకటి భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఏం లేదు, అన్నిటికీ ఏం లేదు. మేము రైతు బంధు ఇస్తున్నాం కదని ఎకరానికి 5,000 పంటకు 10,000 ఇస్తారు. మరి నువ్వు ఇచ్చిన పైసలు వడ్ల కటింగ్లే క్వింటాల్కు 4 కిలోలు 5 కిలోలు చొప్పున బ్యాగ్కు 4 కిలోలు 5 కిలోలు అంటే క్వింటాల్కు 10-12 కిలోలు పోతున్నాయి. నువ్వు ఇచ్చే రైతు బంధు అనిపోతుంది. పసుపుకు ధర లేదు, మక్కలేమో కోతులు, అడవి బంధుల బాధ. ఏ పంట వేద్దామన్నా కూడా మనకు అనుకూలంగా లేదు. ఇప్పుడు ఎకరన్నర చేరుకుంది, ఇవన్నీ లాస్ అయిపోయినా. వరి వేయింది, మామిడి వేయింది, జామ వేయింది, నువ్వు వేయింది, కొన్ని కూరగాయలు పెట్టినాం, కొద్దిగా ఉల్లి ఉంది, అన్ని నష్టపోయినాం. ఒకప్పుడు మా ఏరియాలో 180-200 నుంచి 220 ఎకరాల దాకా చేరుకుంటుండే. ఇవాళ 20 ఎకరాలు లేదు. అటువంటివి ఉన్నా కూడా రైతులు ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలా చూసుకోవాలంటూ ఉన్న ఫ్యాక్టరీలనేమో బంద్ చేసే 100 రోజుల లోపల నడుస్తున్న ఫ్యాక్టరీని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటున్నది. అందరూ మీడియా ప్రతినిధులకు కూడా అవగాహన లేదు. మీకు చెప్తున్నా, బంద్ అయిన ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నామన్న బంద్ కాలేదు అసలు. ఫ్యాక్టరీ తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఒక సీజన్ రన్నింగ్లో ఉండే, రన్నింగ్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రభుత్వ 100 రోజులలో ప్రభుత్వ పరం చేసుకుంటాని మేనిఫెస్టోలో పెట్టి ఆయన చిన్నదాన్ని ఎత్తేసిండు, రైతుల నోట్ల మట్టి కొట్టిండు. ఇవాళ దానిలో 100 మంది కార్మికులు రోడ్డున పడ్డారు, వాళ్ళకు ఉపాధి లేదు. ఇవాళ మాకు ఆ చెరుకున్న పడితే ఇవాళ ఈ వడగల్ల వానైనా గాలి దుమారాలైనా పెట్టుబడి నష్టపోడు చెరుకు విషయంలో రైతు. గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా ఏదో తూతుమంత్రంగా కాకుండా మినిమము ఖర్చు ఎంత అవుతుంది, దానికి రైతు ఎంత నష్టపోయిందన్న దాని మీకు వెళ్ళి బేరీజ్ చేసి నష్టపరిహారం ఇవ్వాలి. ఎన్నెన్నో ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అవి ఇవన్నీ ఇండస్ట్రీస్ వస్తున్నాయని వాళ్ళకి ఎక్కడ లేని సబ్సిడీలు ఇచ్చుకుంటూ ప్రోత్సహిస్తుండ్రు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు ప్రభుత్వము నీళ్ళు ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము అని అన్నీ చెప్తుంది. మాకేమో ఇంతకుముందు మక్కలు సీడ్ సబ్సిడీ ఇస్తుండే, సోయాలు సబ్సిడీ ఇస్తుండే, అవి ఏవి లేవు, అన్ని ఎత్తేసారు. పల్లికాయ ఇస్తుండే, ఇవాళ మార్కెట్ రేటు కంటే ఎక్కువ. ఇప్పుడు మనకు నాణ్యమైన పల్లి విత్తనాలు కావాలంటే మార్కెట్లోకి వెళ్ళి పోయి తెచ్చుకోవాలి, అది కూడా మార్కెట్ రేటు కంటే ఎక్కువనే గవర్నమెంట్ ఇచ్చేది. ఆ సబ్సిడీలు ఎత్తేసారు. ఏమన్నంటే రైతు బంధు ఇస్తున్నాం. రైతు బంధు ఎవరికి? ఇవాళ వడ్లు పట్టుకొని పోతే కరువు పేరుతోటి 10-12 క్వింటాలు పోతున్నాయి. నువ్వు ఇచ్చే పైసలు అక్కడికే పోతున్నాయి, కానీ రైతుకి ఏమి ఉపయోగపడుతుంది? దాదాపు వ్యవసాయం చేసే పరిస్థితి అయితే లేదు. ఫ్యూచర్లో ఇంత ఘోరంగా ఇప్పుడు కనీసము పోయిన వేసింగి పోయింది, మొన్నటి వర్షాకాలం పోయింది, ఇప్పుడు పోయింది. 3 పంటలు సీరియల్గా పోయిన తర్వాత రైతు ఎట్లా కోరుకుంటారు?